గారు, జోహార్ కొండలక్ష్మి బాబుజీ గారు, జోహార్ కొండలక్ష్మి బాబుజీ గారు, చేనేత కుల బాంధుడు బాబుజీ గారు, జోహార్ కొండలక్ష్మి బాబుజీ గారు, జోహార్ కొండలక్ష్మి బాబుజీ గారు, చేనేత కుల బాంధుడు లక్ష్మణ్ బాబుజీ గారు, కొండలక్ష్మి బాబుజీ గారు. మిగతా లైన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వారందరూ కూడా వచ్చి ఉన్నారు. ఈ యూనియన్ నాయకులు కావచ్చు, అలాగే వివిధ మండలాల నుంచి వచ్చిన మన సోదరులు ఎవరైనా జరిగింది. అయితే చేనేత కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఒకరిద్దరు తప్పించి వృత్తి కార్మికులు మరియు వారికి సంబంధించిన ఏమేమి సదుపాయాల కోసమే ఎక్కువ అర్జీలు వచ్చున్నాయి సార్. అలాగే యూనియన్ నాయకులు కూడా మాట్లాడడం జరిగింది సార్. ఇప్పుడు తమ రాకు కోసమే అందరూ కూడా వెయిట్ చేస్తున్నాం సార్. ఆల్మోస్ట్ మనం కార్యక్రమం ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటాం. దయచేసి మీరు అందరూ కూర్చుంటే సంవత్సరాల వయసు వచ్చేదానికి అనారోగ్యం పాలవుతూ అనేక అష్ట కష్టాలు పడుతుంటారు. 40 సంవత్సరాల వయసు కానీ మన రాష్ట్ర ప్రభుత్వాలు కానీ 50 సంవత్సరాలు వెళ్ళిన ప్రతి జీనియర్ కార్మికులకి పెన్షన్ సౌకర్యాలు కల్పిస్తారంటున్నారు. కానీ మా జీనియర్ పక్కన కులస్తులు అందరూ కూడా 40 సంవత్సరాలు 30 సంవత్సరాలకి మగ్గం మానేస్తున్నారు. అనారోగ్య సమస్యల వలన మగ్గం మానేసి అనేక అవస్థల బాధపడుతూ అప్పులు చేస్తూ ఆకల బాధంతో అవలంబిస్తున్నాడు. దయచేసి తమరు దయవించి 40 సంవత్సరం ప్రతి చీనియర్ నేత నేస్తుంటే 30 సంవత్సరాలు వచ్చేప్పటికే ఈ నేత అనేది ఏంటంటే సన్న పువ్వులు, దాంతో నేసినందు వల్ల కళ్ళు కట్టుకుండా పోతాయి. అలాగా మా నేత మగ్గు నేసినందు వల్ల మోకాడు లెక్కులు, నడువు లెక్కులు, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎలా వచ్చిందంటే చిన్న వయసులోనే వాళ్ళు ప్రశ్నల్ గా మారిపోయే పరిస్థితి, గుర్తి తెలియని పరిస్థితి. అలా ఉన్నందువల్ల ఏంటంటే మాలో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఉపవృత్తులు చేసే వాళ్ళందరూ కూడా గుర్తింపు కార్డులు ఇచ్చి వాళ్ళు కూడా పెన్షన్ ఏర్పాటు చేస్తే వాళ్ళకి ఇంట్లో వాళ్ళ జీవితం బాగుపడడానికి అవకాశం ఉంది. మళ్ళా ఇప్పుడేంటంటే ఇంతకాలం జరిగినటువంటి విషయం కాకుండా మా నెల్లూరులో కనీసం 100,000 దాకా మన చేనేత కార్మికులు ఉన్నారు. వాళ్ళలో 25,000 మగ్గాలు నేసారు కావాలి, అందరూ కూడా సహకరిస్తున్నారు. వాళ్ళందరూ కూడా మగ్గాలు నేసుకున్నదనేది సహకార సంఘాల ద్వారా మీరు అవకాశాలు కల్పిస్తున్నారు. ఆ సహకార సంఘాలు వాస్తవంగా ఏంటంటే ఒక మాస్టర్లు ఎవరికి ఉపయోగపడుతున్నాయి కానీ నేత కార్మికుడు దాకా పోయినప్పటికీ అవి ఏమి కూడా ఉపయోగపడలేదు. సహకార సంఘాల ద్వారా కాకుండా ఏడీఆర్బీస్ ద్వారానే మా చేనేత కార్మికులకి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క చేనేత కార్మికులకి 2 లక్షల రూపాయలు వాళ్ళకి బ్యాంకుల ద్వారా చేనేత నిధులు ఏర్పాటు చేస్తే వాళ్ళే ఆ వచ్చేటువంటి డబ్బులతో వాళ్ళే మగ్గాలు నేసి ఆ వచ్చినటువంటి వస్త్రాలని నెల్లూరు జిల్లాలోనే ఒక చేనేత బజార్ ఏర్పాటు చేస్తే అక్కడ వచ్చి వాళ్ళు అమ్ముకునే అవకాశం కల్పిస్తే ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆదాయం మెరుగవుతుందని చెప్పి మేము అందరం ఆశిస్తున్నాం. అపార్ట్మెంట్ తయారు చేసే చేనేత కార్మికులకు కూడా అన్ని నియోజకవర్గాల్లో మాకు అందరికి కూడా కొన్ని దగ్గరలో ఏంటంటే నంబర్లు ఇచ్చారు, కొన్ని దగ్గరలో మీకు ఇది ఒక మన దగ్గర అడ్వాన్సులు డిపాజిట్లు కట్టుకున్నారు, అయితే ఇంకా కూడా ఇళ్ళు మాత్రం స్వాధీనం చేయలేదు. అంతేకాకుండా చేనేత కార్మికుడికి మగ్గంతో పాటు వర్క్ షెడ్ కావాలి. అది అడిగితే మున్సిపాలిటీ వాళ్ళు ఏం చెప్తారంటే అది మాకు సంబంధం లేని విషయం అంటున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ హ్యాండ్లూమ్ వారికి తెలుసు, ఎందుకంటే గతంలో కూడా మాకు ఇల్లు ఇచ్చినప్పుడు షెడ్ వర్క్ షెడ్ ఇచ్చేవారు. ఇప్పుడు 15x12 ఇవ్వకపోతే ఇప్పుడు తయారు చేసే రకాలకు సరిపోదు కాబట్టి కిందనే ఇల్లు ఇవ్వాలి, అదే విధంగా పక్కనే షెడ్ ఇవ్వాలి వర్క్ షెడ్. బ్యాంక్ అకౌంట్ నుంచి
చేయట్లేదు.